వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. ఆంధ్రప్రదేశ్ ఈఏబి సెట్ కౌన్సిలింగ్ సంబంధించిన డేట్స్ ఈరోజు నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా కూడా మీకు వీడియోస్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు మనం ఫస్ట్ వీడియో చేద్దాము. సో ఫస్ట్ వీడియోలో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా, పేమెంట్ ఎలా కట్టాలి, కౌన్సిలింగ్ ఫీజు ఎలా కట్టాలి. ఈ కౌన్సిలింగ్ ఫీజు అంటే ఈ కౌన్సిలింగ్ ప్రక్రియకు మొత్తానికి ఒక చిన్న ఫీజు ఒకటి కట్టాల్సి వస్తుంది. ఓసీ క్యాండిడేట్స్, బీసీ క్యాండిడేట్స్ అయితే 1200 రూపీస్, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే సమ్ 500 or 600 రూపీస్ కట్టాల్సి ఉంటుంది. ఇది ఓన్లీ కౌన్సిలింగ్ ఫీజ్. వన్స్ ఈ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు కాలేజీకి సెక్యూరిటీ డిపాజిట్ అని లేకపోతే కాలేజ్ ఫీ అనేవి కట్టాల్సి ఉంటుందన్నమాట. అది డిఫరెంట్, ఇది డిఫరెంట్. మీరు ఎంసెట్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఎలాగైతే అప్లికేషన్ ఫీ కట్టారో అలాగే కౌన్సిలింగ్ కూడా ఒక ఫీ అనేది కట్టాలి. సో ఆ ఫీ కట్టడము ప్లస్ కౌన్సిలింగ్కి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పటము ప్లస్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా మీ సర్టిఫికేట్ సబ్మిట్ చేయడము, ఇవన్నీ కూడా ఈరోజు ప్రాసెస్లో కవర్ చేయబడుతుంది. చాలా చాలా సెన్సిటివ్గా ఉంటుంది ఇన్ఫర్మేషన్, మీరు స్కిప్ చేస్తూ వెళితే ఆ పాయింట్ ఎక్కడైనా మిస్ అవుతారు. కాబట్టి పూర్తిగా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ గమనించండి, ప్రతి ఒక్క పాయింట్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలామందికి తెలిసిన పాయింట్స్, కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ దృష్టిలో పెట్టుకొని నేను ఈ వీడియో చేస్తున్నాను. కొంచెం లెంతీ వీడియో, బట్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్న యూజర్స్ ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్డ్ యూజర్స్ అందరికీ కూడా ఇలాంటి మంచి వీడియోస్ మీకు హెల్ప్ చేయడానికి వస్తుంది. వెబ్ కౌన్సిలింగ్ కంప్లీట్గా ఎండ్ టు ఏ టు జెడ్ ప్రాసెస్ అంతా కూడా నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఫ్రీ మెంటర్షిప్తో మీకు చెప్పడం జరుగుతుంది. సో మీ కాలేజెస్ ఇంకా ఫర్దర్గా ఎలాంటి కాలేజెస్ చూస్ చేసుకోవాలి, ఎందుకు చూస్ చేసుకోవాలి, తర్వాత వెబ్ కౌన్సిలింగ్లో పాటించాల్సిన టిప్స్ ట్రిక్స్ అన్నీ కూడా వీడియోస్లో చెప్తూ వస్తూ ఉంటాను. కాబట్టి టాప్ కాలేజెస్లో మీరు ఈజీగా మీరు సీట్ సంపాదించుకోవచ్చు. దెన్ ఈ డాక్యుమెంట్, ఇంకేదైనా డాక్యుమెంట్స్ అన్నీ కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో ఎక్కువ పెడుతున్నాను. సో దాంట్లో నుంచి మీరు ఈజీగా అన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా ప్రింట్ స్క్రీన్ తీసుకుంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ఉంది, మీరు మొత్తం నోటిఫికేషన్ అంతా తీయాల్సిన అవసరం, ఓన్లీ డేట్స్ ఒకటి నేను ఇమేజ్ లాగా పెట్టాను అక్కడ, దాన్ని మీరు సేవ్ చేసి పెట్టుకోవాలనుకో ఎప్పుడు వాళ్ళు అప్పుడు డేట్స్ ఓపెన్ చేసి చూసుకోవచ్చు. సో అలా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. దెన్ ఇలాంటి వీడియోస్ కానీ డాక్యుమెంట్స్ కానీ ఏదైనా అప్లోడ్ చేస్తే నేను మీకు తెలియపరచడం కోసమని నోటిఫికేషన్ ఒకటి పంపిస్తున్నాను. అది మొబైల్ యాప్ ద్వారా కుదురుతుంది. ఎంతమందికి వాట్సాప్ కానీ ఎంతమందికి కుదరదు కాబట్టి మొబైల్ యాప్ ద్వారా కుదురుతుంది. కాబట్టి ఆ మొబైల్ యాప్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫైన్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ముందుగా మనం ఈఏపి సెట్ అసలు ప్రాసెస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది, ఏ వెబ్సైట్కి వెళ్ళాలో చూద్దాం. ఫస్ట్ వెబ్సైట్ వచ్చేసి మీరు ఈఏపి సెట్ .sch.apt.online/eapset అని ఇది ఉంటుంది. ఈ వెబ్సైట్కి వెళ్ళాలి. ఈ వెబ్సైట్ అడ్రస్ డిస్క్రిప్షన్ ఇస్తాను, దానిపైన క్లిక్ చేస్తే మీకు ఓపెన్ అవుద్ది. అండ్ ఇక్కడ మీకు ఫార్మ్స్ అని కనబడుతుంది కదా, ఈ ఫార్మ్స్ దగ్గర లేకపోతే ఇక్కడ ఒక మెనూ వస్తుంది, ఈ పార్ట్లో మీకు కౌన్సిలింగ్ అనేది లింక్స్ అనేది స్టార్ట్ అవుతాయి. ఆ లింక్స్ ఎలా ఉంటాయో నేను ఇప్పుడు ఒక్కొక్కటిగా చూపిస్తాను మీకు. ముఖ్యంగా మీరు ఎవరైతే మొబైల్లో చేద్దాము అనుకుంటున్నారో ఒక చిన్న టిప్ చెప్తున్నాను, ఈ టిప్ యూజ్ చేయండి. మొబైల్ ఓపెన్ చేస్తే మీకు కొన్ని కొన్ని చోట్ల ఏమవుతుంది అంటే ఓవర్ లేకపోతుంది, అప్పుడు మీకు కావాల్సిన ఫీల్డ్స్ కనపడవు, మీరు ఎంటర్ చేయాల్సిన ఫీల్డ్స్. సో దానికోసం ఏం చేయాలంటే ఇక్కడ మీకు 3 డాట్స్ కనబడుతున్నాయో, ఈ 3 డాట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 3 డాట్స్ పైన క్లిక్ చేయండి. ఈ 3 డాట్స్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ డెస్క్టాప్ సైట్ అని చెప్పి కనబడుతుంది. సో ఈ డెస్క్టాప్ సైట్ ఏదైతే ఉందో ఈ డెస్క్ వన్ సెకండ్ యా సో ఈ 3 డాట్స్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు డెస్క్టాప్ సైట్ అని ఒకటి కనబడుతుంది. సో ఈ డెస్క్టాప్ సైట్ పైన మీరు క్లిక్ చేయండి. ఇక్కడ కనబడుతుంది కదా, నేను ఇక్కడ చూపించలేకపోతున్నాను డెస్క్టాప్ సైట్ అని. ఈ డెస్క్టాప్ సైట్ పైన క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా అది ఎనేబుల్ అవుతుంది. ఈ డెస్క్టాప్ సైట్ ఇక్కడ చూడండి ఎనేబుల్ అయింది. సో దీనిపైన క్లిక్ చేస్తే మీకు డెస్క్టాప్ లాగా కనబడుతుంది మొబైల్లోనే. సో అది ఈజీగా ఉంటుంది ప్రాసెస్, దాన్నే యూజ్ చేయండి. మొబైల్ వర్షన్లో యూజ్ చేస్తున్నప్పటికీ ఇలా యూజ్ చేయడం వల్ల ఫీల్స్ అన్ని కనబడతాయన్నమాట మీకు. కొంచెం జూమ్ చేసుకుంటే సరిపోద్ది. సో నేను అట్లా జూమ్ చేసి మీకు అన్ని చెప్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఎస్ కౌన్సిలింగ్ ది రెఫరెన్స్ తీసుకొని చేస్తున్నాను. సో ఒకసారి ఇలా ఉంటుంది. మీకు ఇంతకు హోమ్ పేజ్ పైన చూపించాను, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, నో యువర్ పేమెంట్ స్టేటస్, ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్, నో యువర్ రిజిస్ట్రేషన్, ఈ 4 బటన్స్ అనేది కనబడుతుంది. సో మనకు కావాల్సింది ఏంటంటే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్. సో మిగతావన్నీ లాస్ట్లో చెప్తాను వాటి వల్ల ఉపయోగం ఏంటి, దాన్ని ఎట్లా ఉపయోగించుకోవచ్చు. సో ఫస్ట్ అయితే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చూద్దాం. సో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయగానే మీకు ఈఏపి సెట్ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. సో మీ ఈఏపి సెట్ హాల్ టికెట్ నెంబర్ 2024ది సంబంధించి ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేసి ఇక్కడ ఈఏపి సెట్ హాల్ టికెట్ నెంబర్ అండి, డేట్ ఆఫ్ బర్త్ క్లిక్ ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ క్లిక్ చేసినప్పుడు మీకు క్యాలెండర్ లాగా ఓపెన్ అవుతుంది. ఈ క్యాలెండర్ పైన ఉన్న డేట్స్ ఏవైతే ఉంటాయో దాన్ని సెలెక్ట్ చేసుకొని దాని ప్రకారం ఇవ్వండి. లేదా DDMMYY అంటే ముందు మీ రోజు, 02 అనేది మీ రోజు, 08 అనేది మీ మంత్, అండ్ ఇయర్ వచ్చేసి 2020 అనేది మీ ఇయర్ అనుకోండి. అట్లా ఆ రకంగా ఇవ్వాలి, దాన్ని సబ్మిట్ అని చెప్పేసి క్లిక్ చేయాలి. వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత మీకు ఇమీడియట్గా ఈ ఫామ్ అనేది కనబడుతుంది. ఇది ఫామ్. ఫస్ట్ థింగ్, ఈ ఫామ్ ఇద్దరు మల్టిపుల్ టైప్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. ఒకటి ఏపీకి సంబంధించిన వాళ్ళు, తెలంగాణకు సంబంధించిన వాళ్ళు, సిబిఎస్ఈ ఐసీఎస్ఈ సంబంధించిన వాళ్ళు, ఏపీ ఓఎస్ఎస్, ఆర్జే యూకిటీ, ఎక్స్ట్రా డిఫరెంట్ టైప్ ఆఫ్ బోర్డ్స్కి సంబంధించిన వాళ్ళు. వాళ్ళు లాగిన్ అయిన తర్వాత ఏమవుతుందంటే ఈ ఫీల్డ్స్ కొంతమందికి అన్ని ఫిలప్ చేస్తుంటే కొంతమందికి కనపడదు. ఫస్ట్ ఈ ఫీల్డ్స్ అన్నింటిలో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏపీ వాళ్ళకైతే కనబడుతుంది, నాన్ ఏపీ వాళ్ళకి ఇక్కడ కనపడదు. సిబిఎస్ఈ వాళ్ళకి ఏపీలో ఉండి కూడా సిబిఎస్ఈ ఉన్న వాళ్ళకి కూడా కనబడదు. సో వీళ్ళందరూ కూడా ఏం చేయాలంటే కింద మీకు ఒక ఇది ఉంటుందండి, ఏమని ఇక్కడ ఏంటంటే, డూ యూ వాంట్ టు మేక్ ఎనీ చేంజెస్
ఇన్ ద అబోవ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ అని చెప్పి ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేయండి. ఏపీలో ఉండి ఇక్కడ ఉన్న పైన ఉన్న డీటెయిల్స్లో ఏదైనా మార్పులు కావాలి అనుకున్న వాళ్ళు, లేదా మీకు ఎడిట్ చేయడానికి కుదరని వాళ్ళు, కొత్తగా యాడ్ చేసే వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఈ ఫీల్డ్కి వెళ్ళిపోయి ఇక్కడ ఎస్ అని చెప్పి పెట్టేయండి. ఫస్ట్ ఈ పైన ఉండే ఫీల్డ్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చూసుకొని కిందకు వచ్చి మీకు ఏదైనా యాడ్ చేయాలంటే యాడ్ చేయండి. దీంట్లో ఇప్పుడు ప్రతి ఒక్కటి డిస్క్రిప్టివ్గా చెప్తాను ఏదేది దేనికి సంబంధించింది. ఫస్ట్ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్. నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ చూడండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ పెరిచార్ల సుమ గాయత్రి అని ఉంది. సో ఈ నేమ్ని మీరు చేంజ్ చేయలేరు, కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ నేమ్ ఏదైతే ఉందో దీన్నే రేపు కౌన్సిలింగ్లో పిలుస్తారు. కాబట్టి దీని నేమ్కి సంబంధించిన ఐడి ప్రూఫ్ లైక్ ఆధార్ కార్డు కానీ లేకపోతే 10th క్లాస్ సర్టిఫికేట్ కానీ ఇదే నేమ్ ప్రకారం ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ పెరిచర్ల అనేది మధ్యలో ఉంది, సుమ అనేది ఫస్ట్ ఉందనుకోండి, ప్రాబ్లం లేదు. అలా కాకుండా ఓన్లీ పెరిచర్ల సుమ అని ఉంది, గాయత్రి లేదు, అప్పుడు ప్రాబ్లం అవుద్ది. లేదా పెరిచర్ల గాయత్రి అని ఉంది, సుమ లేదు, అప్పుడు ప్రాబ్లం అవుద్ది. పోనీ సుమ గాయత్రి పి అని ఉందనుకోండి, అప్పుడు ప్రాబ్లం ఉండదు. సో నేమ్ మిస్సింగ్ అవ్వకూడదు. దెన్ స్పెల్లింగ్ మిస్టేక్, GAYATHRI అని ఉంది గాయత్రి, అలా కాకుండా GAYATRI అని ఉందనుకోండి, అలాంటప్పుడు కూడా మీరు ఇది సరిదిద్దుకోవాలి. ఇప్పుడు వాళ్ళతో మాట్లాడి, ఎవరితో, కౌన్సిలింగ్ వాళ్ళతో. ఎందుకంటే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇప్పుడు బాగానే ఉంటుంది, కానీ రేపు ఫ్యూచర్లో మీకు వచ్చే ఇంజనీరింగ్ సర్టిఫికేట్స్ అన్ని కూడా TRINతో వస్తుంది, 10th క్లాస్లో వచ్చేసరికి THRI అని ఉంటుంది. రేపు ఫర్దర్ స్టడీస్కి వెళ్ళేటప్పుడు ఈ సర్టిఫికేట్స్ అన్నింటిలో కూడా అదేంటి ఇక్కడ ప్రాబ్లమ్, మీ MSకి వెళ్తున్నారు, వీసా ప్రాసెసింగ్, పాస్పోర్ట్ ప్రాసెసింగ్, అక్కడంతా కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దెన్ డేట్ ఆఫ్ బర్త్, ఇందాక చెప్పినట్టు డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇక్కడే అపీర్ అవుతుంది, బట్ ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ కూడా క్లియర్గా చెక్ చేసుకోండి. ఆధార్ నంబర్, ఆధార్ నంబర్, మీ ఆధార్ నంబర్ ఇక్కడ రావడం జరుగుతుంది, ఆధార్ నంబర్ ఉందా, కరెక్ట్గా ఉందా లేదా చూడండి. సో ఈ ఫీల్డ్స్ అన్ని ఒక్కసారి ఏదన్నా మీరు ఎడిట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఎడిట్ ఆప్షన్స్ అనేది ఈ రకంగా ఓపెన్ అవుద్ది. రెండో ముఖ్యమైన విషయం, ఈమెయిల్ అండ్ మొబైల్ నంబర్ అనేది మేము ఎడిట్ ఆప్షన్కి ఇస్తున్నాము, మీరు ఏదైనా అవసరమైతే ఎడిట్ చేసుకోండి అని చెప్పేసి వాళ్ళు ఇవ్వడం జరిగింది మనకు. అయితే ఇక్కడ లాస్ట్ ఇయర్ వాళ్ళకి మొబైల్ నంబర్ ఎడిట్ ఆప్షన్ మాత్రం ఇవ్వలేదు, వాళ్ళు ఇవ్వడం మాత్రం మనకు మొబైల్ అండ్ ఈమెయిల్ రెండు ఎడిట్ ఇస్తాము అన్నారు. ఇన్ కేస్ ఇస్తే మాత్రం మీకు ఏదైతే మొబైల్ నంబర్ రెగ్యులర్గా అప్డేట్స్ వస్తాయో ఆ మొబైల్ నంబర్ ఇవ్వండి, అండ్ ఈమెయిల్ ఐడి ఏదైతే మీకు పర్సనల్ ఈమెయిల్ ఐడి ఉంటుందో అది ఇవ్వండి. పేరెంట్స్ గమనించండి, మీకు అఫీషియల్ ఈమెయిల్ ఐడి ఇవ్వకండి. మీ అఫీషియల్ ఈమెయిల్ ఐడి ఇస్తే ప్రాబ్లం ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది అఫీషియల్ ఈమెయిల్ ఐడిస్ స్పామ్ హోల్డర్స్ ఉంటాయి. ఇవి ఏం చేస్తాయి, మీ మెయిల్స్ అన్నింటిని కూడా చెక్ చేసి స్పామ్ బిన్లో పడేయటం, స్పామ్ ఫోల్డర్లో పడేయటం, లేదంటే కూడా దాని మధ్యలోనే మీకు రాకుండా ఆపేస్తాయి. కాబట్టి అఫీషియల్ కాకుండా పర్సనల్ లైక్ జీమెయిల్ కానీ అదర్ మెయిల్స్ ఏదైనా ఉంటే అది ఇవ్వండి. దెన్ ఈ ఫీల్డ్స్ అన్నీ కూడా ఈ మిగతా ఫీల్డ్స్ అన్నీ అంటే నేము, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నంబర్, జెండర్, ఫాదర్ నేము, రీజియన్ ఇవన్నీ కూడా మారవు, అవి అలాగే ఉంటాయి, వీటిని చేంజ్ చేసుకోలేము. ఇన్ కేస్ చేంజ్ చేసుకోవాల్సి వస్తే మీకు హెల్ప్ లైన్ సెంటర్లోకి వెళ్ళినప్పుడు ఈ ఏదైతే చేంజ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు క్లియర్గా చెప్తే వాళ్ళు చేంజ్ చేసేదానికి అవకాశం 99% అయితే ఉంది. ఇవి అంటే అన్ని ఎడిటబుల్, పొరపాటున ఏదైనా మనం చేసాం కాబట్టి ఆ పొరపాటును వాళ్ళతో డిస్కస్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా మీకు అక్కడ ఎడిట్ చేసే అవకాశం అయితే ఉంది. అపార్ట్ ఫ్రమ్ దిస్ మీరు ఎడిట్ చేసుకోవడానికి ఈమెయిల్ ఐడి ఒక ఆప్షన్ ఉంది, దెన్ మొబైల్ నెంబర్ అనేది ఒక ఆప్షన్ ఉంది. లాస్ట్ ఇయర్ అయితే మొబైల్ నెంబర్ అనేది ఎడిట్ చేయడానికి ఆప్షన్ ఇవ్వలేదు, ఈసారి ఇస్తారేమో లేదో చూద్దాము. తర్వాత దెన్ మైనారిటీయా కాదా, ఇది మీరు అప్లికేషన్ ఎంసెట్ అప్లికేషన్ చేసేటప్పుడు మైనారిటీ స్టేటస్ అనేది అక్కడ సెలెక్ట్ చేసుకుంటారు. కాబట్టి ఆ మైనారిటీ స్టేటస్ ఉంటే ఇక్కడ ఎస్ అని వస్తుంది, లేదంటే ఎన్ఏ అని వస్తుంది. కాబట్టి ఇది కూడా మేజర్ ఇష్యూ. పొరపాటున ఎవరైనా మైనారిటీ కింద, మైనారిటీ అంటే తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను, క్రిస్టియన్ మైనారిటీ అండ్ ముస్లిం మైనారిటీ వీళ్ళందరూ కూడా మైనారిటీ కిందకు వస్తారు. దాంట్లో కూడా మళ్ళీ మైనారిటీ అనే ఒక ఇంకొక సపరేట్ ఇది ఉంటుంది. సో వాళ్ళందరూ కూడా ఈ మైనారిటీ దీనికి వస్తారు. సో ఎవరికైనా దీనిపైన డౌట్ ఉంటే నాకు ఒకసారి కామెంట్ పెట్టండి, దాని గురించి డీటెయిల్గా ఇంకొక వీడియో చేద్దాం. దెన్ క్యాస్ట్ కేటగిరీ, మీ క్యాస్ట్ సంబంధించి ఇక్కడ వస్తుంది. సో మీరు క్యాస్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, ఓసీయా, బీసీయా, ఎస్సీయా, ఎస్టీయా అనేది ఏదైనా ఉంటే మీరు ఇక్కడ ఎడిట్ చేసుకోవడానికి వాళ్ళు ప్రొవిజన్ ఇచ్చారు. దెన్ సెలెక్ట్ స్టేటస్, ఎకనామికలీ వీకర్ సెక్షన్ సెలెక్ట్ స్టేటస్. గమనించండి, ఓసీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ ఈడబ్ల్యూఎస్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ అనే స్టేటస్ అనేది వస్తుంది. మిగతా బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఎకనామికలీ వీకర్ సెక్షన్ అనేది రాదు. ఒకవేళ వచ్చింది అంటే మీరు ఎకనామికలీ వీకర్ సెక్షన్ అయితే ఎస్ అని పెట్టండి, బట్ ఇది ఓసీకి సంబంధించింది. సో ఎస్ అని పెడితే మీ ఇన్కమ్ ఎంత ఉంది అనేది ఇది అడుగుతుంది. సో ఇన్కమ్ ఎంత ఉండాలి ఓసీ, ఓసీ వాళ్ళకి, ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి 8 లక్షల లోపల యాన్యువల్ ఇన్కమ్ అంటే సంవత్సరం ఆదాయం 8 లక్షల లోపల ఉండాలి, అప్పుడు ఎస్ అని పెట్టాలి. ఎవరి ఇన్కమ్, పేరెంట్స్ ఇన్కమ్, మదర్ది, ఫాదర్ది, ఇద్దరిది. సో కాబట్టి ఒకసారి గమనించండి, ఒకవేళ మీరు ఫాదర్ ఒకరే ఎర్న్ చేస్తుందంటే దాని తగ్గట్టుగా పెట్టండి, ఒకసారి అది గమనించుకొని మీరు పెట్టుకోండి. మరి ఇప్పుడు ఈ ఇన్కమ్ ఎక్కడ పెట్టాలంటే ఇక్కడ రైట్ సైడ్లో పెట్టాలి. ఒకవేళ ఎకనామికల్ వీకర్ సెక్షన్ కిందకి రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే ఇది నో అని పెట్టి కొంతమంది ఇన్కమ్ ఎవరిదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళు, బీసీ వాళ్ళు, ఈవెన్ ఓసీ వాళ్ళకు కూడా ఇన్కమ్ అనేది తక్కువ ఉందనుకోండి, 2 లక్షల లోపలే ఉందనుకోండి, అంటే 2 లక్షలు 2.5 లక్షల లోపలే ఉందనుకోండి, సో వీళ్ళు ఫీ రియంబర్స్మెంట్కి అర్హులు కాబట్టి ఆ ఇన్కమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. మీ ఎంత ఇన్కమ్ ఉంది అనేది అక్కడ లిస్ట్ బాక్స్ ఇది ఈ బటన్ క్లిక్ చేయగానే వరుసగా అపీర్ అవుతుంది. మీ ఇన్కమ్ ఎంత, ఇన్కమ్ ఎవరిది, మీ పేరెంట్స్ది, ఎంత ఇన్కమ్ అనేది అడుగుతుంది. ఆ ఇన్కమ్ సంవత్సర ఆదాయం ఎంత అనేది అక్కడ ఉంటుంది. కాబట్టి సంవత్సరానికి మొత్తం కలిపి ఇంత వస్తుంది అనేది ఇక్కడ సెలెక్ట్ చేయాలి. ఇక్కడ రెండు గమనించాల్సిన విషయం, ఒకటి ఈడబ్ల్యూఎస్, ఒకటి ఇన్కమ్. ఈడబ్ల్యూఎస్ ఇన్కమ్ రెండు డిఫరెంట్
డిఫరెంట్ డిఫరెంట్. ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్, దీంట్లో వీళ్ళకి సంవత్సరానికి మొత్తం కలిపి ఇన్కమ్ ఎంత వస్తుంది అని అడుగుతున్నారు. సో దీనివల్ల మీకు ఉపయోగం ఏంటంటే, ఇది ఒక సపరేట్ కేటగిరీ ఓసీ వాళ్ళకి, ఒక సపరేట్గా వీళ్ళకి ఒక కోటా అనుకోండి, ఈడబ్ల్యూఎస్ కోటాలో వీళ్ళకి సీట్లు అనేది అలకేట్ అవుతుంది. అయితే ఇన్కమ్ అనేది ఏంటి అంటే, ఇక్కడ మీరు ఈడబ్ల్యూ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మీ ఇన్కమ్ ఎంత అనేది మీరు యాడ్ చేయాలి. అది 8 లక్షలు, లేకపోతే 7 లక్షలు, 6 లక్షలు, 5 లక్షలు ఎంతో ఉంది, అది యాడ్ చేయాలి. దాని ద్వారా ఈడబ్ల్యూఎస్ కిందకు వచ్చింది కాబట్టి దీని ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఓన్లీ ఓసీ వాళ్ళకి సీట్స్ రిజర్వ్ అవుతాయి. అలా కాకుండా బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఈ ఇన్కమ్ కానీ 2 లక్షలలో, అంటే మిగతా అందరికీ కూడా 2 లక్షల లోపల, 2-2.5 లక్ష, అది ఒకసారి నేను క్లియర్గా చెప్తాను, 2-2.5 లాక్స్ లోపల కానీ తక్కువ కానీ ఉంటే వాళ్ళందరికీ కూడా ఫీ రియంబర్స్మెంట్ అనేది వెనక్కి వస్తుంది. గవర్నమెంట్ మీ ఫీని మీ తరపున కాలేజ్కి కడుతుంది. ఇది గమనించుకోవాలి. ఓన్లీ ఫీ కోసమే ఇన్కమ్ అనేది, సీటు కోసం ఈడబ్ల్యూఎస్ అనేది. సే ఫర్ ఎగ్జాంపుల్, ఒకతనికి 8 లక్షల రూపాయలు సంవత్సరం ఆదాయం ఉంది వాళ్ళ పేరెంట్స్కి, ఈడబ్ల్యూఎస్ అని పెట్టాడు. ఈడబ్ల్యూఎస్ అని పెట్టిన తర్వాత ఇన్కమ్లో కూడా 8 లాక్స్ అని చెప్పి పెట్టాడు. ఇప్పుడు ఇతనికి ఫీ రియంబర్స్మెంట్ వస్తుందా అంటే ఇతనికి రాదు, ఎందుకంటే ఇతనికి 8 లక్షల జీతం ఉంది. కానీ ఒక సీటు కేటగిరీ అనేది జనరల్ కేటగిరీ కాబట్టి, ఓసీ కాబట్టి, ఇతనికి ఈడబ్ల్యూఎస్ కాబట్టి ఇతనికి ఒక సపరేట్ రిజర్వేషన్ అనేది ఉంటుంది. సో ఆ రిజర్వేషన్ సీట్ వస్తుంది తప్పితే ఫీ రియంబర్స్మెంట్ రాదు. సే ఫర్ ఎగ్జాంపుల్, ఒకతనికి 2 లక్షల రూపాయలు సంవత్సర ఆదాయం ఉంది వాళ్ళ పేరెంట్స్కి, అతను ఈడబ్ల్యూఎస్ ఉందా అంటే ఎస్, అతను ఓసీ అనుకోండి, ఈడబ్ల్యూఎస్ ఉన్నట్టు అతనికి. అలాగే ఫీ రియంబర్స్మెంట్ వస్తుందంటే వస్తుంది. అదే బీసీ వాళ్ళకి 2 లాక్స్కి బీసీ వాళ్ళకి 2 లాక్స్, ఎస్సీ వాళ్ళకి 2 లాక్స్, ఎస్టీ వాళ్ళకి 2 లాక్స్, వీళ్ళందరికీ 2 లాక్స్ ఉండి వీళ్ళకి ఫీ రియంబర్స్మెంట్ వస్తుందా అంటే ఎస్, వీళ్ళందరికీ ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది. మరి బీసీ వాళ్ళకి, బీసీ అతను ఎస్ అని పెట్టాడు ఈడబ్ల్యూఎస్, అతనికి 8 లక్షలు సంవత్సర ఆదాయం ఉంది, అతని ఇన్కమ్ 8 లాక్స్ అని పెట్టాడు, ఇప్పుడు ఇతనికి ఫీ రియంబర్స్మెంట్ వస్తుందా బీసీ వాళ్ళకంటే? ఫస్ట్ అతనికి ఫీ రియంబర్స్మెంట్ రాదు, సెకండ్ ఇతనికి సపరేట్ కోటా కింద వస్తుందంటే ఈడబ్ల్యూఎస్ కోటాలో రాదు, అతనికి బీసీ కోటాలో వస్తుంది తప్పితే ఈడబ్ల్యూఎస్ కోటాలో రాదు. సో ఇది గమనించుకోండి. దీని గురించి ఇంకా మీకు ఏదైనా డీటెయిల్ కావాలంటే ఒకసారి కామెంట్ పెట్టండి, వీలైనంత వరకు దానికి రిప్లై ఇవ్వడానికి ట్రై చేద్దాం. ఇది పర్సనల్ డీటెయిల్స్. పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఇందాక నేను చెప్పినట్టు ఈడబ్ల్యూఎస్ కానీ మీరు సెలెక్ట్ చేసి ఎస్ అని పెడితే ఈడబ్ల్యూఎస్ ఫ్రమ్ అని చెప్పి అడుగుతుంది. ఎకనామికలీ వీకర్ సెక్షన్ సర్టిఫికెట్ మీరు ఎక్కడి నుంచి తీసుకున్నారు అని చెప్పి అడుగుతుంది. ఎక్కడి నుంచి తీసుకున్నారంటే మీ సేవనా, లేకపోతే ఎంఆర్ఓ ఆఫీసో ఆర్డీఓ ఆఫీసో. ఇక్కడ మీకు ఎప్పుడైతే ఈ రకంగా ఆరో బటన్ అనేది ఉంటుందో మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు, అక్కడ వాళ్ళు చూపిస్తారు ఫీల్డ్స్, దాన్ని మీరు సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. కానీ గుర్తుపెట్టుకుని ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఉంటే ఆ సర్టిఫికెట్ నెంబర్ని ఖచ్చితంగా అది అడుగుతుంది కాబట్టి సర్టిఫికెట్ నెంబర్ మీ దగ్గర ఉండాలి. సో ఇక్కడ ఏపీ సేవ సంబంధించి, సచివాలయం సంబంధించి, మీ సేవ సంబంధించి ఈడబ్ల్యూఎస్ నెంబర్ అని అడిగింది. అంటే సర్టిఫికేట్ నెంబర్, సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో దాని పైన రైట్ సైడ్లో ఆర్ లెఫ్ట్ సైడ్లో మీకు సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ని ఇక్కడ యాడ్ చేయాలి. ఇది జాగ్రత్తగా గమనించి చేయండి. ఇన్ కేస్ ఒకవేళ 1 or 2 ఫీల్డ్స్ అటు ఇటు అయినా కూడా అప్పుడు ప్రాబ్లం ఏమొస్తుందంటే వాళ్ళేం మీకు ఇది చేయరు, బట్ హెచ్ఎల్సీకి పిలిచి మీ సర్టిఫికేట్ని మళ్ళీ చెక్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నెంబర్ని జాగ్రత్తగా వేయండి. దెన్ ఇన్కమ్, ఇందాక నేను చెప్పినట్టు ఈ బటన్ క్లిక్ చేయగానే మీకు కింద ఇన్కమ్ ఎంత ఉందనేది వస్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బిలో 2,50,000 నాట్ అప్లికబుల్, ఈ రకంగా ఇన్కమ్ ఎంత ఉంది అనేది మీకు ఒక క్లియర్గా అడుగుతారు. సో ఆ ఇన్కమ్ అనేది మీరు చెప్పండి. సో దీంతో ఈ ఫస్ట్ సెక్షన్ ఏదైతే ఉందో, మీ పర్సనల్ డీటెయిల్స్ సెక్షన్ మొత్తం కూడా క్లియర్ అయిపోయింది. నౌ ఇప్పుడు కిందకు వస్తే మనకు సెకండ్ సెక్షన్ వస్తుంది. ఈ సెకండ్ సెక్షన్లో చెక్ చేసుకుంటే మనము సెకండ్ సెక్షన్లో స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి. మరి స్పెషల్ కేటగిరీ అంటే ఎవరెవరు? ఫిజికలీ ఛాలెంజ్డ్ అంటే మీకు 40% ఆఫ్ డిజేబిలిటీ అంటే హ్యాండ్స్ లింబ్స్ సరిగ్గా పనిచేయని వాళ్ళు, లేకపోతే డెఫ్ అండ్ డమ్ సంబంధించిన వాళ్ళు, లేదా ఐసైట్ ప్రాపర్గా పనిచేయని వాళ్ళు. వీళ్ళు 40% ఆ డిజేబిలిటీ ఉంటే, పర్సంటేజ్ అనమాట, 40% ఆ రబో ఉన్న వాళ్ళందరూ కూడా ఫిజికలీ ఛాలెంజ్ దాంట్లోకి వస్తారు. సో వాళ్ళు ఎస్ అని పెట్టాలి. తర్వాత ఎన్సీసీ కోటా కింద అంటే ఎన్సీసీ సర్టిఫికెట్ ఉన్న వాళ్ళు ఎవరైతే స్టేట్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్, నేషనల్ లెవెల్ లేదా సెంట్రల్ లెవెల్ ఎవరైతే పార్టిసిపేట్ చేశారో డిఫరెంట్ డిఫరెంట్ ఈవెంట్స్లో, రిపబ్లిక్ డే ప్యారేడ్లో కానీ, లేకపోతే స్టేట్ ఫార్మేషన్ డే అప్పుడు ప్యారేడ్లో కానీ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, లేకపోతే ఎన్సీసీ సర్టిఫికెట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎస్ అని పెట్టాలి. లేదా స్పోర్ట్స్ కోటా కింద, స్పోర్ట్స్ అండ్ గేమ్స్కి సంబంధించిన కోటా ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇక్కడ ఎస్ అని పెట్టాలి. స్పోర్ట్స్ ఏమేమి స్పోర్ట్స్ ఉన్నాయో నేను లిస్ట్ మొత్తం టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తున్నాను, ఒకసారి అది డౌన్లోడ్ చేసుకోండి. దెన్ ఈ స్పోర్ట్స్కి సంబంధించి కూడా మీరు స్కూల్ లెవెల్ ఒకటి, తర్వాత ఇంటర్ కాలేజ్ లెవెల్, ఇంటర్ స్టేట్ లెవెల్ అంటే ఈ స్కూల్ నుంచి వేరే స్కూల్ ఒకటి, తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ ఒకటి, స్టేట్ లెవెల్ ఒకటి, నేషనల్ లెవెల్ ఒకటి, ఈ స్పోర్ట్స్ ఆడిన ప్రతి ఒక్కరు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా 4 ఫార్మ్స్ ఉంటాయి, ఫార్మ్ 1, ఫార్మ్ 2, ఫార్మ్ 3, ఫార్మ్ 4. ఈ ఫామ్ వీటిని, ఈ సర్టిఫికెట్ ఫిల్అప్ చేయించుకొని ఆథరైజ్డ్, ఎవరైతే ఆ స్పోర్ట్స్ కేటగిరీ కోటా వాళ్ళు ఆథరైజ్డ్ మెయిన్ హెడ్స్ ఉంటారో వాళ్ళ దగ్గర సంతకం పెట్టించుకొని వెళ్ళాలి. తర్వాత ఈ స్పోర్ట్స్ సర్టిఫికేట్ని ఖచ్చితంగా వెరిఫై చేస్తారు. దానికి సంబంధించి సపరేట్ టీమ్ ఉంటుంది, వాళ్ళు వెరిఫై చేసి ఈ స్పోర్ట్స్ కోటా కిందకు వస్తుందా రాదని వాళ్ళు ఫైనలైజ్ చేస్తారనమాట. కాబట్టి వాళ్ళు పెట్టాలి. దెన్ చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్, ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో అంటే మిలిటరీ కానీ, లేకపోతే సిఆర్పిఎఫ్ కానీ, తర్వాత
సెంట్రల్ రిలేటెడ్ డిఫెన్స్ సిస్టంలో ఉన్న ప్రతి ఒక్కరు మన సారీ నేవీ కానీ లేకపోతే ఎయిర్ ఫోర్స్ కానీ, సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా దీని కిందకు వస్తారు. వాళ్ళ బెటాలియన్ రిలేటెడ్ వాళ్ళు ఈ వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ ప్రకారం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ చాలామందికి ఒక ప్రాబ్లం ఒకటి ఉంది, ఏంటంటే వీళ్ళందరూ కూడా డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్లో పనిచేస్తూ ఉంటారు. సో ఫ్రమ్ ఏపీ నుంచి తీసుకెళ్ళి వేరే చోట వేస్తుంటారు వాళ్ళకి. సో వీళ్ళందరూ కూడా లోకలా నాన్ లోకలా, మేము నాన్ లోకల్ కిందకు వస్తామా అనే డౌట్స్ చాలామందికి రేజ్ అయినాయి, రెండు మూడు కామెంట్స్ కూడా చూశాను నేను. సో వీళ్ళందరూ కూడా ఏం చేయాలంటే, మీరు జాయిన్ అయ్యేటప్పుడు మీ అంటే వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే జాయిన్ అవుతున్నారో ఆ పేరెంట్స్ అందరూ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే, మేము పలాని ఏపీ నుంచి వచ్చామో లేకపోతే పలాని ఏపీలో పలాని ఊరు నుంచి వచ్చామో అని జాయిన్ అయ్యేటప్పుడు డిక్లరేషన్ వాళ్ళకి ఇచ్చుంటారు, అది వాళ్ళ దగ్గర ఉండిపోతుంది. ఆ తర్వాత వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళచ్చు, అది ప్రాబ్లం లేదు. ఆ డిక్లరేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏదైతే పర్మనెంట్ అడ్రస్ కింద ఇస్తారో ఆ పర్మనెంట్ అడ్రస్ ప్రకారము మీకు మీ బెటాలియన్ వాళ్ళ చేత మీ దగ్గర నుంచి అక్కడి నుంచి మీరు ఒక సర్టిఫికేట్ తెచ్చుకొని నేను డిక్లరేషన్ ఈ రకంగా ఇచ్చాను అని చెప్తే అప్పుడు మీరు ఎక్కడ ఉన్నా ఏ ఊర్లో ఉన్నా మిమ్మల్ని లోకల్ స్టేటస్ కింద తీసుకుంటారు. సో ఈ మూడు ఫీల్డ్స్ అంటే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, ఎన్సీసీ అండ్ స్పోర్ట్స్కి సంబంధించిన ఈ మూడు సంబంధించి ఇవి స్టూడెంట్కి సంబంధించింది. దెన్ ఈ చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఏదైతే ఉందో ఇది పేరెంట్స్కి సంబంధించింది. అలాగే స్కౌట్స్ అండ్ గైడ్స్ కూడా స్టూడెంట్స్కి సంబంధించింది. దీంతోపాటు ఆంగ్లో ఇండియన్ కూడా ఇంకొక ఫీల్డ్ ఉంటుంది, ఇక్కడ మనకు కనబడట్లేదు బట్ ఆంగ్లో ఇండియన్ కూడా ఇంకోటి ఉంటుంది, అది కూడా పేరెంట్స్కి సంబంధించింది. సో ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకొని మీరు దానికి సంబంధించిన వాళ్ళైతే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. దెన్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, ఎస్ఎస్సి 10th క్లాస్ దాకా మీరు ఏపీలో చదువు ఉంటే ఇవి ఆటోమేటిక్గా ఫీల్డ్స్ అన్నీ కూడా ఇక్కడ కనబడుతూ ఉంటాయి. దీన్ని మీరు ఏదైనా చేంజ్ చేయాలి అనుకుంటే, అంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండి లేకపోతే కొన్ని స్కూల్ డీటెయిల్స్, 6th నుంచి 10th క్లాస్ గుర్తుపెట్టుకోండి, 6th 7th 8th 9th 10th 11th 12th 11th 12th అంటే మీకు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్, వీటికి అన్ని డీటెయిల్స్ అక్కడ ఉండాలి. ఒకవేళ మీకు ఏపీ వాళ్ళే ఉన్నారు అప్ టు 8th క్లాస్ దాకా 9th క్లాస్ దాకా ఉంది, రిమైనింగ్ ఇవి లేవనుకోండి, సో ఖచ్చితంగా మీరు ఇందాక నేను చెప్పినట్టు కిందకి వెళ్ళి ఫామ్ కిందకి వెళ్ళేసేసి ఈ ఫీల్డ్ ఏదైతే ఉందో డూ యూ వాంట్ టు మేక్ ఎనీ చేంజెస్ అని ఉంది కదా, ఆ చేంజెస్ ఎస్ అని పెట్టి ఈ ఫీల్డ్ని యాడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ యాడ్ చేసేటప్పుడు మీ ఈ స్కూల్ కాలేజ్ నేమ్ ఏవైతే ఉంటాయో, ఈ స్కూల్ నేము, తర్వాత సారీ ఏ క్లాస్ ఉందో ఆ క్లాసు, తర్వాత ప్లేస్ ఏదైతే ఉందో అది, తర్వాత డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో అవి సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు మార్కులు కూడా అక్కడ అడుగుతుంది, ఎన్ని మార్కులు వచ్చాయి ఏంటి అనేది. సో ఒకసారి ఆ మార్కులు అడిగితే పెట్టండి, లేకపోతే ఎందుకంటే ఇయర్ టు ఇయర్ కొన్ని కొన్ని ఫీల్డ్స్ యాడ్ చేస్తారు, కొన్ని కొన్ని ఫీల్డ్స్ తగ్గిస్తారు. ఇంకా మనకు లైవ్ లేదు కాబట్టి నేను పాత దాన్ని ఓపెన్ చేసి చెప్తున్నాను కాబట్టి ఈ రకంగా ఉంది. ఇన్ కేసు మీకు లైవ్ ఉంటే ఎవరికైనా సరే వాళ్ళ డీటెయిల్స్ షేర్ చేయడానికి ఇబ్బంది లేని వాళ్ళు మనబడి @gmail.com షేర్ చేయండి. చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంచుతాం, ఓన్లీ జస్ట్ టు హెల్ప్ యూ అవుట్, అంటే మీకు ఇలా వీడియోస్ చేయడానికి తప్పితే దాన్ని మేము ఎక్కడ కూడా మిస్యూజ్ చేయము. మనబడి @gmail.com అనే మెయిల్ ఐడికి డీటెయిల్స్ అయితే పంపించండి. సో అవి నేను అప్పుడు చూసి, అంటే అప్లికేషన్ నెంబర్, మీ మొబైల్ నెంబర్, తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ పంపిస్తే నేను లాగిన్ అయ్యి నాకు లైవ్లో కనబడుతుంది కాబట్టి ఏదైనా ఒక ఫీల్డ్ మిస్ అయినా కూడా నేను చెప్పగలుగుతాను. తర్వాత దెన్ ఈఏపీ సెట్ డీటెయిల్స్ టు బి పాపులేటెడ్. సో ఈఏపీ సెట్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో ఇవి మీరు మార్చడానికి ఉండదు, ఇవన్నీ ఆటోమేటిక్గా మీరు ఈఏపీ సెట్ ర్యాంక్ ఉంటుంది కాబట్టి వాళ్ళ దగ్గర ఈఏపీ సెట్ అప్లికేషన్ అవి ఆటోమేటిక్గా వస్తాయి. సో అది సరిపోద్ది. దెన్ ఇక్కడికి వచ్చేసరికి ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ ఇయర్ ఈక్వివాలెంట్. సో ఇప్పుడు మనం ఆల్రెడీ మీరు డిక్లరేషన్ చాలామంది ఇచ్చేసుకుంటూ వచ్చారు, కొంతమంది ఈ డిక్లరేషన్ ఇవ్వని వాళ్ళు కౌన్సిలింగ్ అటెండ్ అయితే మాత్రం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఆల్రెడీ ఇచ్చేసున్నారనుకోండి ఇది ఆటోమేటిక్ డీటెయిల్స్ కనబడతాయి. అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే మీరు ఏమి చేయాల్సిన అవసరం లేదు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఆటోమేటిక్గా మీ బోర్డు నుంచి వస్తాయి. ఏపీ కాకుండా తెలంగాణ సిబిఎస్ఈ లేకపోతే వేరే వేరే బోర్డ్స్ వాళ్ళకైతే మాత్రం మీ హాల్ టికెట్ నెంబర్, మీ బోర్డు నేము, తర్వాత పర్సంటేజ్ ఆఫ్ మార్క్ అంటే ఎంపీసీలో మీ సబ్జెక్ట్కి సంబంధించి ఎంత పర్సంటేజెస్ వచ్చాయి అనేది ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది. సో తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత మీరు హెచ్ఎల్సి అని చెప్పి ఇంకోటి కనబడుతుంది అనమాట. హెచ్ఎల్సి అంటే హెల్ప్ లైన్ సెంటర్ అని చెప్పేసి ఒకటి కనబడుతుంది. అది ఎక్కడ కనబడుతుంది అంటే ఇక్కడే రైట్ సైడ్లో కింద కనబడుతుంది. ఇంకా ఫస్ట్ ఫామ్లో మీకు చూపించినప్పుడు నేను రైట్ సైడ్ కింద ఒకటి ఉంటుంది హెల్ప్ లైన్ సెంటర్ అని చెప్పేసి, ఈ రైట్ సైడ్లోనే కనబడుతుంది అనమాట. ఇక్కడ మీరు డూ యూ వాంట్ మేక్ ఎనీ చేంజెస్ అన్నాం కదా, దీని పక్కనే హెల్ప్ లైన్ సెంటర్ అనే హెచ్ఎల్సి ఉంటుంది, దీనిపైన మీరు క్లిక్ చేయాలి. ఇది ప్రతి ఒక్కరు కూడా, ఇది ఆన్లైన్లోనే వెరిఫికేషన్ జరుగుతుంది బట్ స్టిల్ హెల్ప్ లైన్ సెంటర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకు హెల్ప్ లైన్ సెంటర్ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే హెల్ప్ లైన్ ఇన్ కేసు ఒకవేళ మీరు సబ్మిట్ చేసిన సర్టిఫికేట్స్లో వాళ్ళకి ఎక్కడైనా కానీ ఇబ్బంది ఉంటే, ప్రాబ్లం ఉంటే అప్పుడు మీకు ఈ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి మీరు ఒరిజినల్ అనేది వాళ్ళకి చూపించాల్సి ఉంటుంది. సో ఈ ఒరిజినల్ చూపించేటప్పుడు మీ ఒరిజినల్స్ అనేది చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ హెల్ప్ లైన్ సెంటర్లో డిఫరెంట్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్కి సంబంధించి హెల్ప్ లైన్ సెంటర్స్ ఉంటాయి. నేను ఎవరో కామెంట్ పెట్టారు ఈ హెల్ప్ లైన్ సెంటర్స్లో స్టడీస్ బాగుండవు అని చెప్పి, అది వాళ్ళకి చెప్తున్నాను. హెల్ప్ లైన్ సెంటర్ అంటే అక్కడ స్టడీస్ చెప్పరు, ఓన్లీ పాలిటెక్నిక్ కాలేజెస్ అవి. అక్కడికి వెళ్ళిన తర్వాత మీ సర్టిఫికేట్స్ చూస్తే వాళ్ళు ఓకే ఈ సర్టిఫికేట్స్ ఇచ్చేది ఈ అబ్బాయి చెప్పినంత ఒరిజినల్ అని చెప్పేసి వాళ్ళు పంపిస్తారు. అంతే తప్పితే అక్కడ మీరు చదవటం కోసం కాదు, హెల్ప్ లైన్ సెంటర్ కాలేజెస్లోనే బట్ ఆ కాలేజెస్లో మీ సర్టిఫికేట్ని వెరిఫై చేయడం కోసం. కాబట్టి మీకు సంబంధించి ఏ జిల్లా అయితే ఉంటుందో ఆ జిల్లాకు సంబంధించిన కాలేజ్ ఒకదాన్ని సెలెక్ట్
సెలెక్ట్ చేసుకోవాలి, ఏదైనా ఒకటే సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే హెల్ప్ లైన్ సెంటర్స్ కోటా కొన్ని ఉంటాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ముఖ్యంగా తెలంగాణ వాళ్ళకి ఏపీ వాళ్ళకి అవసరమైతేనే కాబట్టి ఆ కోటా ప్రకారము వాళ్ళు కొన్ని తీసేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చిత్తూరులో ఉందనుకోండి, చిత్తూరులో ఎక్కువైపోయాయి, చాలామంది చిత్తూరులో పలానా హెల్ప్ లైన్ సెంటర్ సెలెక్ట్ చేసుకుని తీసేస్తారు వాళ్ళు. సో సెకండ్ ఇంకో దానికి వెళ్తుంది అనమాట. కాబట్టి మీరు త్వరపడి ఆ హెల్ప్ లైన్ సెంటర్ని ముందే చూస్ చేసుకోండి. సో ఇక్కడతో మీకు అన్ని డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు అయిపోతాయి. అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ నుంచి పేమెంట్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ పేమెంట్ ప్రాసెస్కి వెళ్తారనమాట. సో పేమెంట్ ప్రాసెస్కి వెళ్ళినప్పుడు మీకు ఏ రకంగా పేమెంట్ చేస్తున్నారు అని అడుగుతుంది అది. సో మీరు పేమెంట్ చేసిన డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డా, నెట్ బ్యాంకింగా, వీటి గురించి అడుగుతుంది. సో ఇక్కడ నేను మోస్ట్లీ అందరికీ చెప్పేది మీ ఓన్ డీటెయిల్స్, మీ బ్యాంకింగ్ డీటెయిల్స్, మీ కార్డ్ డీటెయిల్స్ అవి మాత్రమే ఉపయోగించండి, తప్పితే వేరే వాళ్ళది ఉపయోగించకండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళది వీళ్ళది ఉపయోగించండి, అంతే తప్పితే నెట్ సెంటర్స్ వాళ్ళు మాకు డబ్బులు ఇచ్చేసేయండి మేము చేస్తాము అంటే మోస్ట్లీ 99% అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఇన్ కేస్ పేమెంట్ ఫెయిల్ అయితే ఆ అమౌంట్ ఏదైతే ఉందో అది నెట్ సెంటర్స్ వాళ్ళ దాంట్లో పడుతుంది, తప్పితే మీకు పడదు. సో వాళ్ళు ప్రతిసారి అడగాలి, ఒకసారి పడచ్చు పడకపోవచ్చు, అప్పుడు మళ్ళీ ప్రాబ్లం అవుద్ది. సో ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మీదైతే ఇవ్వండి. సో మీరు ఏదైతే ఆ అమౌంట్ వస్తుందో అమౌంట్ ఇక్కడ కనబడుతుంది, మీకు ఎంత అమౌంట్ అయితే కట్టాలో అమౌంట్ టోటల్ అమౌంట్ ఇక్కడ కనబడుతుంది, మీ పేమెంట్ ఇవ్వాల్సిన డీటెయిల్స్ అన్ని ఇక్కడ కనబడతాయి. ఇవన్నీ ఎంటర్ చేసి మేక్ పేమెంట్ అని చెప్పేసి క్లిక్ చేస్తే పేమెంట్ అనేది సక్సెస్ కింద వస్తుంది. సో పేమెంట్ సక్సెస్ వచ్చిన తర్వాత ఈ రకంగా రిసిప్ట్ వస్తుంది. ఈ రిసిప్ట్ని చాలామంది పోయినసారి కూడా చాలామంది రిసిప్ట్ని ప్రింట్ తీసుకోలేదు. ఇదైతే ఖచ్చితంగా ప్రింట్ తీసుకోండి. ప్రింట్ అంటే నా ఉద్దేశంలో మీ మొబైల్లో ప్రింట్ స్క్రీన్ తీసుకొని సేవ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ట్రాన్సాక్షన్ ఐడీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మీ ట్రాన్సాక్షన్ ఐడి ఒకవేళ మీకు అక్కడ వాళ్ళకి చేరకపోయిన ట్రాన్సాక్షన్ ఐడి బట్టి వాళ్ళు ఈజీగా చేసేస్తారు మీరు మీ దగ్గర నుంచి పేమెంట్ వచ్చిందో రాలేదో అనేది. సో ఇది ఎండ్ టు ఎండ్ ప్రాసెస్. అయితే ఇక్కడ ఇంకొక చిన్న ఫీల్డ్ ఒకటి మిస్ అయింది. ఈ ఫీల్డ్లో మనకు ఈ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో ఈ సర్టిఫికేట్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ సర్టిఫికేట్ స్కాన్ అండ్ అప్లోడ్ చేసేటప్పుడు ఎలా చేయాలి అనేది నేను ఇంకొక వీడియో చేస్తున్నాను, స్కానింగ్ అండ్ అప్లోడ్. ఎందుకంటే 200 KB లోపలే మీరు అప్లోడ్ చేయాల్సి వస్తుంది, దానికి JPG ఫార్మాట్ అలా PDF ఫార్మాట్ అని అడుగుతుంటుంది. సో అవన్నీ కూడా ఆ వీడియోలో ఒకసారి చెక్ చేయండి. సో ఆ ఫీల్డ్ ఇక్కడ వీళ్ళు చూపించలేదు మనకు ఈ నేను తీసుకున్న ప్రింట్ స్క్రీన్లో కనపడలేదు. కాబట్టి ఆ ఫీల్డ్ని కూడా మీరు అప్లోడ్ చేయడానికి ఉపయోగించిన ఆ వీడియో చూస్తే మీకు కంప్లీట్గా ప్రాసెస్ తెలుస్తుంది. సో ఇదండి ఎంటైర్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్. వన్స్ ఇదంతా రిజిస్ట్రేషన్ అయితే పేమెంట్ అయితే తీసుకోండి. తర్వాత మీకు నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్ ఏముంటుంది ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.